అమెరికా చైనా మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి ఈ రెండు దేశాల మధ్య అపోహలు అభిప్రాయ భేదాలు తారాస్థాయిలో ఉన్నాయి ఈ రెండు దేశాల మధ్య చీమ చిటుకుమన్న టెన్షన్ పడాల్సిన పరిస్థితి తనని టార్గెట్ చేసి తనపైకి రాకాశ మహమ్మారిని వదిలింది అనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాన ఆరోపణ శ్వేతసౌధం ఆరోపణలు అనుమానాలు అక్కడితో ఆగడం లేదు అమెరికాలో నివసిస్తున్న ప్రతి చైనా వ్యక్తి తన దేశంలోని సీక్రెట్గా ఆపరేషన్స్ చేస్తుందని ఆరోపిస్తుంది అమెరికా టామ్ జువాక్ చైనా పౌరురాలు తాను పరిశోధకురాలుగా పరిచయం చేసుకుంది అమెరికా వీసా దక్కించుకుంది యుఎస్లోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో రీసెర్చ్ కోసం ఆమె చైనా నుండి అమెరికా వచ్చింది అక్కడే సుమారు ఏడాది పాటు పరిశోధనలు చేసిందని వివరించింది చైనాతో అమెరికా సంబంధాలు దెబ్బతిన్న తర్వాత శ్వేతసౌధం తన దేశంలోని చైనా దేశస్తులపై ఫోకస్ పెట్టింది డ్రాగన్ తన గడ్డపై నుండి నిఘా ఆపరేషన్స్ చేస్తుందా అని అనుమానంతో సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహించింది ఇక్కడే చైనా అడ్డంగా బుక్ అయిందట మరోవైపు తన దేశంలో అడుగుపెట్టిన తన దేశంలోనే నిఘా చేయడంపై అమెరికా విస్తుపోయింది తాజాగా టామ్ జోవాగ్ వ్యవహారం తెలిసి నిశ్చేష్టాలైంది టామ్ జోవాగ్ గత ఏడాది అమెరికాలో అడుగుపెట్టింది నాడు పాస్పోర్ట్లో తనను తాను పిఎల్ఏ అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటే చైనా మిలిటరీ అధికారిగా పరిచయం చేసుకుంది ఆమెకు అమెరికా దీనికోసమే పౌరసత్వం ఇచ్చింది కానీ ఏడాది తర్వాత ఆమె మరోసారి తనను తాను పరిశోధకురాలుగా పరిచయం చేసుకుని వీసా దక్కించుకుంది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఏడాదిగా రీసెర్చ్ చేస్తున్నట్లు నటించిన ఆమెపై అనుమానం రావడంతో అమెరికా నిఘా సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పరిశోధన మొదలుపెట్టింది ఆమె అమెరికాలో ఏడాదిగా ఏమేమి చేస్తుందో తెలిసి విస్తుపోయిందట టామ్ జోవాగ్ చేసింది మొత్తం సీక్రెట్ ఆపరేషన్స్ అని అమెరికాలోని నూతన పరిశోధన పేటెంట్ రైట్స్ మేధో సంపత్తి హక్కులను ఆమె చైనా కంపెనీలకు నిగూఢంగా అందజేస్తుందని తెలిసిందట ఈ విషయం తెలియడంతో గత నెల ఇరవయవ తేదీన టామ్ జోవాగ్ ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతుండగా లాస్ట్ మినిట్లో ఆమెను అరెస్ట్ చేసింది అమెరికా ఆమెపై కేసు నమోదు చేసి దేశం విడిచి వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేసింది ఆమెపై అమెరికా పోలీసులు నిఘా ఏర్పాటు చేయడంతో టామ్ జోవాగ్ ఊహించని విధంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని చైనా రాయబార కార్యాలయంలో తలదాచుకుందట దీంతో ఆమె పక్కాగా చైనా మిలిటరీ అధికారి అని అమెరికా నిఘా వ్యవస్థ ఓ అంచనాకు వచ్చింది ఆమెపై దేశద్రోహం కేసులు పెట్టేందుకు రెడీ అయ్యింది అయితే అమెరికా పోలీసుల ఆరోపణలు కొట్టిపారేస్తుంది టామ్ జువాగ్ తనకు అమెరికా పోలీసుల ఆరోపణలకు సంబంధం లేదని వివరిస్తుంది రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉండడంతో కావాలనే తనను బద్నాం చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపిస్తుంది చైనా తాను రీసెర్చ్ సైంటిస్ట్ అని కావాలంటే చైనా వెళ్ళి ప్రతి అంగుళం పరిశోధించుకోవచ్చని తన ఫుల్ బయోడేటా అందిస్తానని చెబుతోంది టామ్ జువాగ్ మరోవైపు అమెరికా చైనా మధ్య ఇప్పటికే వాతావరణం టెన్షన్ టెన్షన్గా మారింది మరి దీనిపై చైనా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి